ఎందుకు కరెంట్ బిల్ కొంతమందికి 100, 150 వస్తోంది, కానీ మరికొందరికి ఏకంగా వేలల్లో వస్తోంది? ఈ వీడియోలో చెప్పే టిప్స్ని యాజ్ ఇట్ ఈజ్ పాటిస్తే మీ కరెంట్ బిల్ కూడా 100, 150కి మించి రాదు. ముందుగా మీరు దేనివల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అనేది తెలుసుకోవాలి అండ్ వాటిని కంట్రోల్ చేస్తే చాలు. అలాంటి ఒక 6 టిప్స్ని ఈ వీడియోలో చెప్తాను. నెంబర్ 1లో ఉండే టిప్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, సో అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అన్ని టిప్స్ని ఎగ్జాక్ట్గా పాటిస్తేనే మీ కరెంట్ బిల్ 100 నుంచి 150 వరకు వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా అవేంటో తెలుసుకుందాం. నెంబర్ 6, సెల్ ఫోన్ ఛార్జింగ్. సెల్ ఫోన్ ఛార్జింగ్తో కరెంట్ బిల్ ఏమొస్తుందిలే అనుకోకండి. సర్వేల ప్రకారం సంవత్సరానికి 10% బిల్లు సెల్ ఫోన్ వల్లే వస్తోంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తలా ఒక సెల్ ఫోన్ ఉంటుంది కదూ. ప్రతి ఒక్కరూ విడివిడిగా ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఒకేసారి అందరి ఛార్జ్ చేయడం వల్ల కరెంట్ ఎక్కువ కాలుతోంది. ఒకరైపోయాక ఇంకొకరు ఛార్జ్ చేసుకోవడం వల్ల బిల్ చాలా తగ్గుతుంది. దాంతోపాటు ఛార్జింగ్ అయిపోయాక స్విచ్ ఖచ్చితంగా ఆఫ్ చేయండి అండ్ ప్లగ్ తీసేయండి. ఈ పని ఛార్జింగ్కే కాదు, ఏ ఎలక్ట్రానిక్ వస్తువైనా అయిపోయాక ఆఫ్ చేసి ప్లగ్ తీసేయండి. నెంబర్ 5, ఇంట్లో ఉండే లైట్లు. మనం ఇంట్లో వాడే బార్ లైట్లు నార్మల్ 60 క్యాండిల్ బల్బుల వల్ల చాలానే కరెంట్ బిల్ వస్తుంది. వీటి ప్లేస్లో ఎల్ఈడి బల్బులు అమర్చండి. ఇలా చేయడం వల్ల 50% వీటి నుండి వచ్చే బిల్లు తగ్గించవచ్చు. ఎల్ఈడి బల్బులు కాస్ట్ ఎక్కువని మీరు అనుకోవచ్చు, కానీ ఈ ఒక్కసారి తీసుకుంటే 3 నుండి 5 ఏళ్లు మళ్ళీ మార్చే పని ఉండదు. నెంబర్ 4, సిస్టమ్లు, ల్యాప్టాప్లు. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ల్యాప్టాప్లు వచ్చేసాయి. స్కూల్కు వెళ్లే పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసులంటూ తెగవాడేస్తున్నారు. కానీ పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా షట్ డౌన్ చేయాలి. చాలామంది అలానే ఆన్ చేసి ఉంచడం, అవసరం లేకపోయినా 24 గంటలు ఛార్జింగ్ పెట్టి వాడటం చేస్తారు. వీటి వల్లనే ₹200 అధిక బిల్లు వస్తుంది. సో మీ ఇంట్లో ఇలా ఎవరైనా చేస్తే కంట్రోల్ చేయండి. దానివల్ల ప్రతి నెల ₹200 తగ్గించవచ్చు. అలాగే మీ ల్యాప్టాప్ బ్యాటరీ లైఫ్ కూడా బాగా వస్తుంది. నెంబర్ 3, హెవీ కరెంట్ కన్జ్యూమింగ్ ఐటమ్స్. హెవీ కరెంట్ కన్జ్యూమింగ్ ఐటమ్స్ అంటే ఐరన్ బాక్స్, గీజర్, ఓవెన్, వాషింగ్ మిషన్, వాటర్ మోటార్ లాంటివి. వీటిలో బిల్ ఎలా తగ్గించుకోవచ్చు అనుకుంటున్నారా? దీంట్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ బాక్స్ని తీసుకోండి. ఆన్ చేసి హీట్ అవ్వడానికి ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ పక్కనుంచుతాం. అలా రోజు ఒక 2 మినిట్స్ వేసుకున్నా చాలా కరెంట్ అనేది కాలుతుంది. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ బట్టలు ఐరన్ చేసుకుంటే చాలా కరెంట్ సేవ్ అవుతుంది. ఇలా ప్రతి హెవీ కరెంట్ కన్జ్యూమింగ్ ఐటమ్స్ని అవసరానికి మాత్రమే వాడుకుంటే బెటర్. నెంబర్ 2, కొత్త ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనేటప్పుడు స్టార్ రేటింగ్ ఖచ్చితంగా చూడండి. 1 to 5 స్టార్స్లో ఎక్కువ స్టార్స్ ఉండే ఐటమ్ని తీసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ఒక 5 స్టార్ ఉన్న ఏసీ 3 స్టార్ ఏసీ కన్నా ఫాస్ట్గా రూమ్ కూల్ చేస్తుంది, అది కూడా తక్కువ కరెంటుతో. కొద్దిగా కొనేటప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, కానీ లాంగ్ రన్లో చాలా డబ్బులను సేవ్ చేస్తుంది. నెంబర్ 1, ఇప్పుడు చెప్పిన అన్నిటిలో కరెంట్ బిల్ తగ్గించడానికి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టిప్ ఇదే, అందుకే ఫస్ట్ ప్లేస్లో ఉంచాను. కేవలం ఒక యూనిట్ కరెంట్ ఎక్కువ రావడం వల్ల ఎంత బిల్ పెరగచ్చు? ₹5 లేదా ₹9 అనుకుంటారు, కానీ కేవలం ఒక యూనిట్ కరెంట్ ఎక్కువ కాలడం వల్ల కొన్నిసార్లు ₹500, ₹600 ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది జరగడం వల్లనే మనకు సడన్గా ఇంత బిల్ వచ్చిందేంటి అనుకుంటాం. ఒకసారి బిల్ వచ్చాక కట్టడం తప్ప చేసేది ఏమీ ఉండదు. బట్ అదెలా వస్తుందో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ కనిపించేది ఏపీ స్లాబ్ రేట్స్ అండ్ రైట్ సైడ్ కనిపించేది తెలంగాణ స్లాబ్ రేట్స్. ఈ రేట్స్ని ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తారు. వీటి గురించి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఏపీ స్లాబ్ రేట్స్ని తీసుకుందాం. ఇక్కడ చూడండి, 3 కేటగిరీస్ ఉన్నాయి: గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. మనం కరెంట్ని వాడేదాన్ని బట్టి ఈ కేటగిరీస్లో వేస్తారు. ఎక్కువ మంది గ్రూప్ బిలో ఉంటారు. ఒక యూనిట్తో ఏకంగా ₹500 ఎలా పెరుగుతుందో ఇప్పుడు చెప్తాను, వినండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, నెల మొత్తం కలిపి 100 యూనిట్ల లోపు కాలితే యూనిట్కి ₹2.60 ఛార్జ్ చేస్తారు. తర్వాత 101 నుండి 200 వరకు ఇంకో స్లాబ్ రేట్ అనేది వస్తుంది. ఈజీగా అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇల్లులు ఉన్నాయి అనుకుందాం. 2 బి గ్రూప్కి చెందిన ఇల్లులు. ఒక ఇంట్లో 200 యూనిట్ల కరెంట్ వాడారు, ఇంకో ఇంట్లో 201 యూనిట్ కరెంట్ని వాడారు అనుకుందాం. కేవలం ఒక యూనిట్ మాత్రమే ఎక్కువ వాడారు, కానీ స్లాబులు వేరు కాబట్టి ఫస్ట్ ఇంటికి 200 యూనిట్లకు ₹3.60 పడుతుంది, అంటే ₹720 కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఇల్లు వేరే స్లాబ్ కాబట్టి 201 యూనిట్లకు ₹6.90 చొప్పున రేట్ పడుతుంది, అంటే రెండో ఇంటికి ₹1,386 బిల్ వస్తుంది. కేవలం ఒక్క యూనిట్ మారడం వల్ల ₹666 ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అందుకే కేవలం ఒక్క యూనిట్తో పోయేదేంటి అనుకుంటే తప్పే. ప్రతి యూనిట్ ఖచ్చితంగా సేవ్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే కాకుండా కొన్నిసార్లు ఇంకో చిక్కు కూడా వస్తుంది. కరెంట్ ఎంత కాలింది అని ఇంటికొచ్చి చెక్ చేసి రీడింగ్ని రికార్డ్ చేసి బిల్ని జనరేట్ చేస్తారు. కొన్నిసార్లు బిల్ వేసే అతను ఒకరోజు లేట్ వచ్చినా ఎక్కువ యూనిట్లు కాలి స్లాబ్ మారే ఛాన్స్ ఉంటుంది. అలా కూడా ఒక నెల ఎక్కువ బిల్ రావచ్చు, కానీ నెక్స్ట్ నెలలో ఒకరోజు తగ్గుతుంది కాబట్టి మరుసటి నెల తక్కువ రావచ్చు. ఈ విషయాలను అందరితో పంచుకొని అవగాహనను పెంచండి. మీ ఇంట్లో కరెంట్ బిల్లుని తగ్గించండి. And don't forget to subscribe our channel. See you in the next video.